ఉన్నారు ఈ రోజు వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా చక్కగా టేస్టీగా ఈజీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సూపర్ ఉంటుంది అనమాట సో చల్ల చల్లటి వెదర్ లోని పిజ్జా తినాలనిపిస్తుంది కదా సో నాకైతే ఈరోజు పిజ్జా తినాలనిపిస్తుంది సో అందుకని సో అలాగే చేస్తాను కదా మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే చేస్తున్నాను సో అంటే వైజాగ్ లోని సైక్లోన్ కదండి మనకి ఒక 2 డేస్ నుంచి కంటిన్యూస్ గా ఇంకా వర్షం పడుతూనే ఉందన్నమాట సో మా చెల్లి కూడా వచ్చి ఉందన్నమాట ఇంట్లోని సో ఇంట్లో ఏదైనా స్నాక్ టైప్ ఏదైనా చేద్దాం అనుకున్నాను సో మా చెల్లి ఏమన్నదంటే నాకు పిజ్జా తినాలనిపిస్తుంది అనేది సో పిజ్జా అంటే నాకు కూడా ఒక్కసారి క్రేవింగ్ స్టార్ట్ అయిపోయి సో అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో దానికోసం మనం ఫస్ట్ అయితే మన డో అయితే ప్రిపేర్ చేసి ముందే పెట్టేసుకోవాలండి మనం డోని ముందు రోజు నైట్ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకోవచ్చు లేదంటే మనకి ఒక మినిమం 2 అవర్స్ అయితే మాత్రము అది నాని ఉండాలన్నమాట చూడండి మనం పూరికి కానీ చపాతీకి కానీ ముందు పెట్టుకుంటే బాగుంటాయి అని అంటారు కదా సో అలానే ఇది కూడా అనమాట సో కంపల్సరీగా ఒక 1 అవర్ అయినా సరే మనం డవ్ ప్రిపేర్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఓకేనా సో నేనైతే ఇప్పుడు డవ్ ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి పర్ఫెక్ట్ రెసిపీ అనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే సో నేను మాక్సిమం ఎప్పుడైనా నాకు టైం ఉంటే కనుక ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి తినాలనిపిస్తే మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే మనం చేసుకునే మన చేతులతో ఫ్రెష్గా చేసుకునేదే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు తెలుస్తాయి మనం ఎంత ఫ్రెష్ వేస్తామో మనకే తెలుస్తుంది సో ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం కొంచెం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో బేకింగ్ వీడియోస్ ఇంకా డైలీ బ్లాగ్స్ కూడా ఉంటాయన్నమాట ఈ రోజు వీడియో వచ్చేసి ఇదండి సో మీరు కనుక నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకున్నట్టయితే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరకు వచ్చేసింది అనమాట సో ఈ రోజు రెసిపీ పిజ్జా అండి హోమ్ మేడ్ వెజ్ పిజ్జా సో నేను ఈ రోజు పన్నీర్ పిజ్జా చేస్తున్నాను అనమాట సో మీకు కావాలి అంటే చికెన్ పిజ్జా కూడా చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే డవ్ ప్రిపేర్ చేసేద్దాం దీనికి 2 అవర్స్ తర్వాత కదా మళ్ళీ మనం వీడియో రికార్డ్ చేస్తాం సో ఫస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ఒకటే ఒక బౌల్ తీసుకున్నాను సో ఇప్పుడు మనము ఈస్ట్ని యాక్టివ్ చేసుకోవాలన్నమాట నేనైతే డ్రై ఈస్ట్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెసిపీ కోసం ఓకే డ్రై ఈస్ట్ అనేది ఎలా ఉంటుంది నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనము ఈస్ట్ని యాక్టివ్ చేసుకోవడానికి 1 కప్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇందులో మీరు హాఫ్ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ డౌ అనేది కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో అందుకని చెప్పి నేను 1 కప్ వాటర్ అయితే తీసుకున్నాను సో వాటర్ మనకి కొంచెం వేడిగా ఉండాలండి లూక్ వామ్ వాటర్ ఉండాలన్నమాట సో నేను ఇప్పుడే బాయిల్ చేసుకున్నాను జస్ట్ మనం ఇలా పెడితే కొంచెం వేడిగా ఉండాలన్నమాట సో అలా అయితేనే తీసుకోవాలి అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ షుగర్ తీసుకుంటున్నానండి ఈ రెసిపీకి నేను 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నెక్స్ట్ నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఈస్ట్ అనమాట సో ఈస్ట్ కనుక మీరు చూసినట్టయితే ఇలా ఉంటుందండి ఈస్ట్ చూస్తున్నారా కొంచెం గసగసాల టైప్లో ఉంటుంది అనమాట ఓకేనా సో అది మనము మనకి కిరాణా షాప్స్లోనే ఇప్పుడు ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి సో చూసి తీసుకోండి నేను ఇక్కడ ఈస్ట్ కూడా మనము 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తామండి మనము షుగర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్లో తీసుకుంటాము ఈస్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకుంటాము ఇక్కడ బ్లాక్ స్పూన్ నేను యూజ్ చేస్తాను కదా ఇందులో 2 మెజర్మెంట్స్ అనేవి ఉంటాయండి సో అందుకని చెప్పి నేను 2 టీ స్పూన్స్ వరకు ఈస్ట్ తీసుకున్నాను నేను షుగర్ చెప్పాను కదండి ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను సో దీన్ని తీసుకున్నాం కదా షుగర్ని ఇంకా ఈస్ట్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈస్ట్ షుగర్ బాగా రియాక్ట్ అయ్యి ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుందండి ఇందులో ఇది మిక్స్ చేయడానికి పెద్ద టైం ఏం అవసరం లేదండి ఒక 1 మినిట్ అలా ఏం కాదు జస్ట్ నార్మల్గా ఒక 2-3 టైమ్స్ ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు దీని మీద నార్మల్గా ఇలా మూత అయితే పెట్టేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ వరకు సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈస్ట్ చూస్తున్నారా ఎంత బాగా పొంగిందో ఈస్ట్ అనేది ఇప్పుడు యాక్టివేట్ అయ్యిందనమాట సో చూడండి మనకి ఈస్ట్ అనేది ఇలా యాక్టివేట్ అవ్వాలి సో మీరు ఈస్ట్ వేసిన తర్వాత ఇలా పొంగులాగా రాలేదు అంటే మాత్రం మీకు ఈస్ట్ సరిగ్గా పనిచేయట్లేదని సో మీకు ఆ తర్వాత కేక్ కానీ చేసుకునే బన్ కానీ సరిగ్గా పొంగదండి సో ఫ్లాట్గానే ఉండిపోతుంది చపాతీలాగా సో అందుకనమాట సో మీరు ఈస్ట్ వేసుకున్నది మాత్రం ఇలా అయితే ఖచ్చితంగా పొంగాలన్నమాట ఇప్పుడు నేనైతే మైదా తీసుకుంటున్నానండి ఇది 1 కప్ అన్నమాట నేను మొత్తం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను సో అందుకని చెప్పి 3 కప్స్ తీసుకుంటున్నాను దీని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను నేను వీడియో లాస్ట్లో పెడతానండి మీరు చూడండి రెసిపీలోని నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి మనకి 1 టీ స్పూన్ వరకు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట అదే మీరు ఇందులో హాఫ్ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే 1/2 టీ స్పూన్ అండి ఓకేనా
ఇప్పుడు నేను మొత్తం సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసేసాను కదా, దీన్ని మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా అస్సలు పడదండి ఇంకేమీ కూడాను. మనం ఫస్ట్ 1 కప్ వాటర్ యూజ్ చేసాం కదా, ఆ వాటర్తోనే మనకి ఈజీగా ఈ డౌ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. కాకపోతే కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో అంతే, కొంచెం చేతికి గట్రా అంటుకుంటూ ఉంటుంది. మీరు కావాలి అంటే ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా కూడా కలిపేసుకోవచ్చు. నేనైతే నార్మల్గానే కలిపేసుకొని లాస్ట్లోనే ఆయిల్ అప్లై చేసుకుంటాను అనమాట. బేస్ ఉంటుంది కదా, అది కొంచెం మెత్తగా ఉండాలండి. సో మెత్తగా ఉండాలి అంటే మాత్రం మనం బాగా డౌని మాత్రం బాగా కలుపుతూ ఉండాలన్నమాట. సో అదనమాట, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు కలిపేసుకున్న తర్వాత నేను లాస్ట్లోని 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ తీసుకొని బటర్ని కూడా మిక్స్ చేసేస్తున్నానండి ఈ డౌలోని. సో మీరు కనుక చూసినట్టయితే మన అరచేయి ఉంటుంది కదండి, సో దాంతో కనుక మనకు బాగా ప్రెస్ చేసి కలుపుకున్నట్టయితే మనకి డౌ అనేది బాగా ప్రిపేర్ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. మీకు తర్వాత నెక్స్ట్ వీడియోస్లోని పావు ఉంటుంది కనండి బన్, సో ఆ బన్ కూడా ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో సేమ్ ఈ టైప్లోనే ఉంటుందన్నమాట. మనం ఖచ్చితంగా కూడాను 10 to 15 మినిట్స్ అయినా పర్వాలేదు, మినిమం 5 మినిట్స్ అయినా కానీ మనం ఇలా కలుపుకోవాలన్నమాట ఖచ్చితంగా కూడా. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఇలా కలుపుకోకపోతే నార్మల్గానే ఉండిపోతుందండి, మరీ ఎక్కువగా పొంగదన్నమాట. సో మీరు మాత్రం ఇలా 5 to 10 మినిట్స్ వరకు ఇలా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలన్నమాట. సో బటర్ లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి మన చేతికి ఎక్కువగా డౌ అంటుకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్లోనే యాడ్ చేసేసుకున్నారనుకోండి మనకి చేతికి అంటుకుంటూ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఈ డౌవే కాదు, నేను చపాతీ కానీ పూరి కానీ కలుపుకున్నప్పుడు కూడా లాస్ట్లోనే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఎలా చేస్తున్నానో, బాగా స్ట్రెచ్ చేస్తున్నాను కదా. సో మీరు కూడా అలానే స్ట్రెచ్ చేసుకోండి డౌని, చాలా బాగుంటుంది అనమాట. అంటే మనం ఇలా ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట, ఈ పిజ్జా బేస్కి కానీ పఫ్కి కానీ బన్స్కి కానీ ఖచ్చితంగా ఇలా నీట్ చేసుకుంటేనే మన డౌని బాగా స్పాంజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే డౌని బాగా కలుపుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరు చూసినట్టయితే నేను ఒక బౌల్లా తయారు చేసుకున్నాను కదా, సో మళ్ళీ నేను ఏ బౌల్లో అయితే మిక్స్ చేశానో ఆ బౌల్లోనే పెట్టేసి 1/2 టీ స్పూన్ వరకు బటర్ అయితే తీసుకొని, మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సో బటర్ అయితే అప్లై చేసేసి నేను ఈ బౌల్కి పైన ఎయిర్ టైట్గా ఉండాలని చెప్పి క్లింగ్ వ్రాప్ అనేది వ్రాప్ చేసేస్తున్నాను అనమాట. సో మీ దగ్గర కనుక ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ ఉంటే బాక్స్లో పెట్టేసుకోండి. సో నేనైతే ఇవి వ్రాప్ చేసుకుంటున్నాను, మనకు అస్సలు ఎయిర్ అనేది లోపలికి వెళ్ళదన్నమాట. సో చాలా బాగుంటుంది ఈ టైప్ వచ్చేసి, నేను వెజిటేబుల్స్కి ఇక్కడ అన్నిటికీ యూస్ చేస్తూ ఉంటాను ఇంట్లోని. సో ఇలాగ వ్రాప్ చేసేసుకొని మనము 2 అవర్స్, మినిమం 2 అవర్స్ అనేది ఉంచేసుకోవాలండి ఖచ్చితంగా కూడాను. 2 అవర్స్ తర్వాత చూస్తున్నారా ఎంత బాగా పొంగిందో, మనకి చాలా బాగా పొంగిందండి, చాలా స్పాంజీగా కూడా వచ్చింది. పిజ్జా అయితే మాత్రం అద్దరిపోయింది అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే 2 అవర్స్కి కొంచెం ఎక్కువ అయ్యింది అనమాట, 2 అవర్స్ 15 మినిట్స్ అలా అయ్యింది. సో మీరు కనుక చూసినట్టయితే డౌ అనేది చాలా బాగా ప్రిపేర్ అయ్యిందండి. సో మనకి ఇలా పొంగాలన్నమాట. మీకు లేదు పొంగలేదు అంటే మాత్రం మీకు ఈస్ట్ పనిచేయట్లేదు, లేదంటే మీరు బాగా కలుపుకోలేదన్నమాట బ్యాట్, ఇది ఈ డౌ అనేది బాగా కలుపుకోకపోతే మీకు ఇలా పొంగదండి. సో మళ్ళీ కూడా నేను ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా కలిపేసుకొని నేను ఏ ట్రేలో అయితే పెట్టాలనుకుంటున్నానో పిజ్జాని, ఆ ట్రేకి మనము బటర్ అనేది అప్లై చేసేసుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా తీసుకోవచ్చండి, ఏం కాదు. మీరు నేను ఈరోజు వచ్చేసి మైక్రోవేవ్లో చేస్తున్నానండి, నా దగ్గర మైక్రోవేవ్ ఆల్రెడీ ఉంది, నేను తీసుకొని 4 ఇయర్స్ అయిపోతుంది అనమాట. ఇప్పటికీ నేను ఎక్కువగా యూజ్ చేయట్లేదు, ఎందుకంటే సపరేట్గా కౌంటర్ అనేది నాకు లేదన్నమాట. సో అందుకని చెప్పి చేయట్లేదు. నేను ఇప్పుడు 3 కప్స్ మైదా తీసి ఈ డౌ అనేది ప్రిపేర్ చేసుకున్నాను కదా, దీంతో మనకి లార్జ్ సైజ్ పీజెస్ అనేవి 2 రెడీ అవుతాయన్నమాట. లార్జ్ కూడా కాదు, ఎక్స్ట్రా లార్జ్ అనే అనుకుంటున్నాను నేను. కొంచెం డౌన్ అయితే తీసుకొని నేను ఎందులోనైతే బేక్ చేయాలనుకుంటున్నానో అందులో పెట్టేసుకుంటున్నాను అనమాట. సో పెట్టేసుకొని చాలా పలుచగా పెట్టుకోండి, కొంచెం అంటే థిక్గా పెట్టుకున్నారనుకోండి బాగోదన్నమాట మరిన్ను. సో పలుచగా పెట్టుకుంటేనే బాగుంటుంది అనమాట. సో మొత్తం ట్రే అంతా కూడాను మైదాయే కదా, చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఆ తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఫోక్ స్పూన్తో మనం ఇలాగా హోల్స్ అయితే పెట్టుకోరండి ఖచ్చితంగా కూడాను. అప్పుడు మనకి పైన ఉండే చీజ్, ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడాను లైట్గా హీట్ అవుతాయి అనమాట. సో అలా అయితేనే బాగుంటుంది. సో పిజ్జాకి అలా ఖచ్చితంగా చెయ్యాలి. సో ఇలా హోల్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏదైనా పిజ్జా సాస్ కానీ లేదంటే సెజ్వాన్ సాస్ కూడా చాలా బాగుంటుందండి, నాకు సెజ్వాన్ సాస్తోనే పిజ్జా ఇష్టం అనమాట. సో నా దగ్గర అయితే ఈ కంపెనీ ఉంది, నేను ఇది ఎస్మార్ట్లో తీసుకున్నాను, ఎప్పుడో చాలా మంత్స్ కిందటే తీసుకున్నానండి, 2-3 మంత్స్ అలా అవుతుంది అనుకుంటున్నాను. సో ఆ తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు పిజ్జా సాస్ తీసుకున్నాను. ఇది మీ చాయిస్ అనమాట, మీరు ఎంత కారంగా తింటారు ఎంత తినగలరు అనేది దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను, ఆ తర్వాత సెజ్వాన్ సాస్ కూడా వేసుకున్నాను నేను 1.5 టీ స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట.
సో తర్వాత ఇది వచ్చేసి నేను పక్కన పెట్టేసుకున్నానండి. నేను ఈరోజు పన్నీరే చేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు ఎందుకో చికెన్ కూడా తినాలనిపించింది అనమాట. సో చాలా రోజుల తర్వాత చేస్తాను కదా ఇంట్లో పిజ్జా, సో అందుకని చెప్పి చికెన్ పిజ్జా ఒకవైపు పన్నీర్ పిజ్జా ఒకవైపు టూ రెసిపీస్ కూడాను ఒకే దగ్గర చేసేద్దామని అయితే అనుకున్నాను. సో అందుకని చెప్పి రెండింటిని కూడా ఒకేసారి మ్యారినేట్ చేసుకుంటున్నానండి. మ్యారినేషన్ అంటే ఎక్కువేం కాదు, జస్ట్ నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా అనమాట. సో అన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ నార్మల్గా బయట రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా అయితే మనము టిక్కా పన్నీర్ కానీ ఏదైనా మంచూరియా ఆ టైప్ ఇస్తారు కదా మనకి, సో నేనైతే ఇలా చేస్తానండి మ్యాక్సిమం. ఎందుకంటే జస్ట్ నార్మల్గా పన్నీర్ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, నేను ఎలాగో చికెన్ ఫ్రై చేస్తాను కదా, సో అందుకని చెప్పి పన్నీర్ని కూడా ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కనుక చూసినట్టయితే జస్ట్ లైట్గా సాల్ట్, కారం, పసుపు వేసానన్నమాట, అంతే, ఇంకేమీ వేయలేదు. సో చికెన్కి కూడా సేమ్ అలానేనండి, ఇంకేం కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం, చికెన్ మసాలా కొంచెం వేసుకున్నాను, గరం మసాలా కొంచెం వేసాను, అంతే. జస్ట్ నార్మల్గా చికెన్ కర్రీ వండడానికి మ్యారినేషన్ ఎలా చేస్తామో అలానే చేస్తాను. ఇంకా నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను డీప్ ఫ్రై చేయడానికి, మరీ ఎక్కువ డీప్ ఫ్రై కాదు పన్నీర్, జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట. సో పన్నీర్ని కూడా వేసిన వెంటనే కలిపేస్తే ఏంటంటే మనకి విడిపోతాయి అనమాట. సో అందుకని చెప్పి గరిటె పెట్టి కలుపుకుంటా ఇంకా నేను ఫ్రై పాన్ లాంటివి తీసుకున్నాను, అందులోనే నేను ఇలా మిక్స్ చేసేస్తానండి. పన్నీర్ అయితే ఫస్ట్ ఫ్రై చేసేసుకున్నాను, ఆ తర్వాత నేను చికెన్ కూడా సేమ్ ప్యాన్లోనే ఫ్రై చేసేస్తున్నాను. సో మీలో ఎంతమందికి పన్నీర్ పిజ్జా ఇష్టమా చికెన్ పిజ్జా ఇష్టమా? నాకైతే చికెన్ పిజ్జాయే చాలా నచ్చిందండి. పన్నీర్ పిజ్జా చాలా రొటీన్గా ఉందన్నమాట, చాలా సింపుల్గా ఉంది. నాకు చికెన్ సైడ్ ఉండే వైపు మాత్రం బాగా నచ్చిందనమాట, చాలా టేస్టీగా అనిపించింది నాకు. సో చికెన్ కాసేపు టైం పట్టిందండి ఫ్రై అవ్వడానికి, పన్నీర్ కొంచెం వేగంగానే ఫ్రై అయిపోయింది కానీ. సో చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సైడ్కి తీసేసుకొని ఇంకా మనకి పిజ్జాకి కావాల్సిన ఆనియన్స్, క్యాప్సికమ్ అవన్నీ కూడాను నేను ముందే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట, మా చెల్లి కట్ చేసి పెట్టేసింది. సో ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా కొంచెం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట, అంటే మనం కడాయి పన్నీర్కి చేసుకుంటాం కదా, సో ఆ టైప్ అనమాట. సో పిజ్జా నేను సాస్ పెట్టేసి సైడ్కి పెట్టుకున్నాను కదా, ఆ తర్వాత చీజ్ని అయితే నేను చీజ్ బ్లాక్ తీసుకున్నానండి. చీజ్ బ్లాక్ని మనము తురిమేసుకుంటున్నాను అనమాట. నేను మ్యాక్సిమం బ్లాక్సే యూజ్ చేస్తానండి. నాకు ఈ షీట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క షీట్స్ ఉంటాయి కదా, ఆ షీట్స్ అయితే నాకు అంతగా నచ్చదు అనమాట, ఎక్కువగా చీజ్లా ఉంటుంది. సో ఇలా అయితే మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట. నా దగ్గర చీజ్ క్యూబ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే వాటిని కూడా తురుముకుంటాను ఎప్పుడు కూడాను. సో ఫస్ట్ మనం చీజ్ లేయర్ అనేది వేసుకున్న తర్వాత ఇవి వేసుకుంటే ఏంటంటే మనకి మొత్తం అన్నా కూడాను ఒక టూ త్రీ లేయర్స్లా ఉంటాయన్నమాట. లేదు మనం ఫస్ట్ ఈ పన్నీర్ పీసెస్ అన్నీ కూడా వేసామనుకోండి, తర్వాత చీజ్ వేసామనుకోండి, పిజ్జా బేస్ ఒక లేయర్ లాగా పైన ఉండేది ఒక లేయర్ లాగా విడిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ లేయర్ చీజ్ వేసుకొని తర్వాత పన్నీర్ కానీ మనం చికెన్ కానీ మనకి ఏదైనా అదనమాట మష్రూమ్ కానీ, సో అవన్నీ వేసుకుంటే కనుక మొత్తం అంతా ఒక సెట్ లాగా ఉంటుంది. సో మొత్తం అంతా ఒక సెట్ అయిపోతుంది అనమాట బేక్ అవుతున్నప్పుడు. సో ఇప్పుడు నేను క్యాప్సికమ్ పీసెస్, ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకుంటున్నానండి. మనకు ఎలా కావాలంటే అలా సర్దుకోవచ్చు, ఇందులో ఇవే వేయాలి ఖచ్చితంగా ఏమి ఉండదు. మీకు కావాలి అంటే ఇందులో స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, చాలా వేసుకోవచ్చు అనమాట, మీకు నచ్చిన వెరైటీస్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే ఈ పిజ్జా బేస్లోనే మనము నేర్చుకోవాల్సింది మెయిన్ ఏంటి అంటే పిజ్జా బేస్ అనమాట. బేస్ కనుక మనకి కరెక్ట్గా వచ్చేస్తే ఎగ్జాక్ట్ రెసిపీ చాలా బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో మొత్తం నేను సెట్ చేశాను కదండి ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్, లాస్ట్లో కూడాను లాస్ట్లో పిజ్జా అంతా కూడాను నేను చీజ్ని అయితే తురిమేశానండి, మొత్తం ఏటీ కనిపించుకున్నాను. ఆ తర్వాత పిజ్జా ఎడ్జెస్లో వచ్చేసి మనం బటర్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం బేక్ అవుతున్నప్పుడు బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది మొత్తం అంతా కూడాను. సో అందుకని చెప్పి బటర్ వేసుకుంటున్నాను చుట్టూ ఇంకా మధ్యలో కూడా. మీకు కావాలంటే ఆయిల్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నానండి. నాకు ఆరిగానో అంటే ఎంత పిచ్చి అంటే చాలా పిచ్చి అనమాట, చాలా టేస్టీగా ఉంటుందండి పిజ్జాలోని ఆరిగానో. సో దాన్ని కూడా కొంచెం వేసేసుకుంటూ, ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం సాల్టీగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. చిల్లీ ఫ్లేక్స్ మాత్రం ఎక్కువగా వేయను, ఎందుకంటే నాకు స్పైసీగా ఎక్కువగా ఉంటే నేను తినలేనమాట. సో నేను మైక్రోవేవ్ అయితే ముందే 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి, 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకున్నాను. నా మైక్రోవేవ్ వచ్చేసి సపరేట్గా కన్వెక్షన్ మోడ్ అయితే ఇవ్వలేదన్నమాట, సో అందుకని చెప్పి గ్రిల్ పేస్ కన్వెక్షన్ పెట్టేసుకొని 150 డిగ్రీస్లో 15 మినిట్స్కి అయితే పెట్టుకున్నానండి. నాకు ఎందుకో త్వరగానే బేక్ అయిపోతుంది అనిపించింది, సో అందుకని చెప్పి నేను 9 మినిట్స్కి ఒకసారి ఆఫ్ చేసి చూశానమాట. సో 9 మినిట్స్కి ఇది రెడీ అయిపోయిందండి అనుకోకుండాను, సో అందుకని చెప్పి ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా బయటికి తీసానమాట.
నాకు ఎందుకో కొంచెం పైన ఉండే చీజ్ అనేది బాగా బేక్ అయిపోయింది అనిపించింది. సో అందుకని చెప్పి నేను మళ్ళీ ఏం చేశానంటే కొంచెం చీజ్ని తురిమి మళ్ళీ ఒక 1 మినిట్ వరకు పెట్టుకున్నాను అనమాట. అప్పుడు ఇంకా చాలా టేస్టీగా అనిపించింది. మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత స్మూత్గా ఉందో ఎంత స్పాంజీగా ఉందో పిజ్జా బేస్ అనేది. సో చాలా టేస్టీగా ఉందండి. మా మోక్ష కూడా చాలా బాగా తిన్నదనమాట ఇష్టంగా కూడాను. సో మీలో ఎంతమందికి పిజ్జా ఇష్టమో ఇది ద బెస్ట్ రెసిపీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇది మైదాతో చేశాను కదా, నేను త్వరలో వీట్ ఫ్లోర్తో కూడా చేసి చూపిస్తానండి. అంత బాగుంటుందన్నమాట. సో అది కొంచెం హెల్దీ వెర్షన్లో చేసుకుందాం. సో కాకపోతే ఏంటంటే పిజ్జా అంటే మనం ఖచ్చితంగా చీజ్ వేయాల్సిందే. సో ఇంకా నేను టేస్ట్ చేసి చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంది, అద్భుతంగా ఉందన్నమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి. సో ఈ పిజ్జా వచ్చేసి నేను నెక్స్ట్ డే వరకు ఉంచుదాం అనుకున్నాను, కాకపోతే అప్పటికే కంప్లీట్ అయిపోయింది. ఒక 1/2 అవర్ కూడా లేదు, ఒక 15 మినిట్స్లోనే మేము తినేసామన్నమాట. అంత టేస్టీగా ఉంది. ఇదండి ఈరోజు వీడియో. ఈరోజు వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.